మృగవాణి నేషనల్ పార్క్ భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రం హైదరాబాదుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక జాతీయ ఉద్యానవనం. ఇది 850 ఎకరాల విస్తీర్ణంతో 600 రకాల మొక్కలతో 250 మచ్చల జింకలకు నిలయమై ఉంది. ఇవే కాకుండా ఇండియన్ హేర్, ఫారెస్ట్ క్యాట్, సీవెట్, ఇండియన్ ఎలుక, పాము, రసెల్ వైపర్, చిరుత మరియు ఫ్లవర్ పాకర్ కూడా నివాసం ఉన్నాయట. ఇక్కడ పర్యావరణానికి సంబంధించిన లైబ్రరీ, విద్యా కేంద్రం కూడా ఉన్నాయి. మ్యూజియం, ఆడిటోరియం, ప్రకృతితో సన్నిహితంగా ఉండేందుకు సఫారీ సవారీలు కూడా ఉన్నాయి. ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉద్యానవనంలో హై పాయింట్ వ్యూ కోసం మరియు జంతువులను దగ్గరగా చూడడానికి వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఈ ఉద్యానవనంలో టేకు, వెదురు, పికాస్, పలాస్, రేల, మూలికలు, పొదలు విరివిగా ఉన్నాయి. అడవి జంతువులే కాకుండా 100కు పైగా జాతుల పక్షులు కూడా ఇక్కడ ఉన్నాయి. పార్కులో అటవీ సంపదతో పాటు రాతి శిలలను కూడా విరివిగా మనం చూడవచ్చు. హైదరాబాద్ ప్రాంతానికి సమీపంలో కనుమరుగవుతున్న స్థానిక వృక్షజాతులను, జంతువులను, పక్షుల జాతులను పరిరక్షించడంలో ఈ మృగవాణి నేషనల్ పార్క్ ముఖ్యమైన బాధ్యతాయుతమైన పనిచేస్తుంది. పనిచేయు వేళలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు. ప్రతి సోమవారం హాలిడే. ఎంట్రీ ఫీ 1కి ₹40. చిలుకూరు బాలాజీ దర్శనంతో పాటు మార్గ మధ్యంలోనే ఉన్న ఈ హరిత వనం చూసిన మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు మా యొక్క ధన్యవాదములు. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు.